డాక్టర్ గారు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మరియు ఎయిడ్స్ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఏ విధంగా వ్యాపిస్తుంది? హెచ్ఐవి వ్యక్తుల పట్ల ఇప్పటికీ ఉన్న అపోహలు ఏమిటి? వారికి కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతవరకు అవసరమో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి అనేది వైరల్ ఇన్ఫెక్షన్. సో ఈ వైరస్ ట్రాన్స్మిషన్ కోసం పర్సన్ టు పర్సన్ ఫ్లూయిడ్ ద్వారా కానివ్వండి, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా కానివ్వండి, ఆర్ బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా కానివ్వండి, ఇలా మనకి స్ప్రెడ్ అవ్వాల్సిందే కానీ కాంటాక్ట్ ద్వారా, ఒకరి ఇంట్లో ఉన్న ద్వారా డెఫినెట్గా హెచ్ఐవి స్ప్రెడ్ అయితే కాదు. ఇంకొకటి, జనరల్గా కామన్ పర్సన్లో ఉన్న అపోహ ఏంటంటే హెచ్ఐవి పర్సన్ ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళందరికీ వస్తుంది ఉద్దేశించి అనుకుంటుంటారు. చాలా ఫ్రీక్వెంట్గా ఇది మా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో కనిపిస్తుంటుంది. కానీ వాస్తవానికి బ్లడ్ ప్రోడక్ట్స్, సెక్రీషన్స్, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారానే ఈ హెచ్ఐవి స్ప్రెడ్ అవుద్ది. ఒక ఇంట్లో హెచ్ఐవి పర్సన్ ఉండగా మిగతా వాళ్ళకి వస్తుంది అనుకోవడం పెద్ద అపోహ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హెచ్ఐవి యాక్చువల్లీ బాడీలో ఈ ప్రొటెక్టివ్ మెకానిజం ఏదైతే ఉంటుందో, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టంలో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ లోపడుతుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా హెచ్ఐవి పర్సన్కి ఎంకరేజ్మెంట్ ఇస్తూ సపోర్టివ్గా ఉంటూ స్ట్రెస్ తగ్గిస్తే డెఫినెట్గా హెచ్ఐవి రికవరీ రేట్స్ బెటర్గా ఉంటాయి. సో గత 3 డెకేడ్స్లో, అంటే 30 ఇయర్స్లో, మనకి హెచ్ఐవి ట్రీట్మెంట్ విధంగా చాలా మార్పులు వచ్చాయి. వీటిల్లో చాలా మటుకు నేను కూడా చూస్తున్నాను, పేషెంట్స్ రికవరీ రేట్ బాగుంది, మెయింటెనెన్స్ ఫేజెస్ బాగున్నాయి, ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్కి వచ్చేస్తున్నారు ప్రాపర్గా మనం మెయింటైన్ చేయగలిగితే. డ్రగ్ అడెరెన్స్ ఇంపార్టెంట్, రెగ్యులర్ చెకప్స్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేసిన దానివల్ల ఇంతకుముందు టీబీ, కొలరా, టైఫాయిడ్, మలేరియా వ్యాధులు ఎలా అయితే ట్రీట్ చేస్తామో, హెచ్ఐవిని కూడా ఈజీగా ట్రీట్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు, లైఫ్ లాంగ్ వితౌట్ కాంప్లికేషన్స్ నడిపించచ్చు. సో ప్రాపర్ అసెస్మెంటు, ప్రాపర్ డీలింగ్ విత్ ద పేషెంట్ జరిగితే హెచ్ఐవి ఈజీలీ కంట్రోలబుల్. నమస్తే.